అమరావతి రైతులకు సంఘీభావం తెలుపుతూ ఒక్క తెలుగుదేశం పార్టీ నేతలే కాదు, కొంతమంది సినిమా యాక్టర్లు, అలాగే మన పాప్ సింగర్ స్మిత కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది. నారా రోహిత్ మద్దతు ఇవ్వడం జరిగింది. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా అక్కడ రైతులకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే 29 గ్రామాల్లో ఎక్కువ గ్రామాల ప్రజలు, అంటే అక్కడ ఉన్న మందడం, అలాగే వెలగపూడి, వెంకటాయపాలెం, ఇక్కడ ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా కనీసం పండగ పబ్బం అనే లేకుండా వాళ్ళు అక్కడ దీక్షల్లో పాల్గొని వాళ్ళు కొంతమంది నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఉద్యమాన్ని ఉధృతంగా చేసేందుకు నడుం బిగించిన మహిళలందరూ ఏ ఒక్కరూ వెనక్కి తగ్గడం లేదు. దాదాపు 32 రోజులు దాటిపోయింది. 32 రోజులుగా అక్కడ దీక్షలు జరుగుతూనే ఉన్నాయి, అక్కడ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. అయితే ఇలాంటి టైంలో నందమూరి బాలకృష్ణ కూడా అక్కడికి వస్తారు అనే ప్రచారం జరిగింది. సంక్రాంతి మరుసటి రోజు, అంటే జనవరి 16వ తేదీన బాలయ్యబాబు పర్యటన ఉంటుంది అని చెప్పి ఆయన అభిమానులు కానివ్వండి, టీడీపీ శ్రేణులు, అలాగే అక్కడ ఉద్యమంలో పాల్గొన్న మహిళలు అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూశారు, చాలా ఆశతో ఎదురుచూశారు. కానీ ఒక్కసారిగా వాళ్ళ ఆశలన్నీ అడియాసలు అయ్యాయి. అక్కడకు వస్తాననుకున్న బాలయ్యబాబు, అక్కడికి వస్తాననుకున్న, వస్తానని ముందుగా ప్రకటించిన నందమూరి బాలకృష్ణ అక్కడికి రాలేదు. అయితే అప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మొత్తం అప్పటికే మద్దతు తెలిపింది. అందరూ వచ్చారు. నారా బ్రాహ్మణితో సహా లోకేష్ గారు మొదటి నుంచి ఉన్నారు, నారా భువనేశ్వరి గారు, ఇలాగ ప్రతి ఒక్కరు అందరూ అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేసింది. అదే టైంలో బాలకృష్ణ కూడా వస్తే బాగుంటుంది అని అందరూ ఆశపడ్డారు. కానీ చివరి నిమిషంలో షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని ఆయన రాలేదు. అయితే ఆయన సడన్గా ఏమన్నా షూటింగ్ ఉండి రాలేదా, నిజంగా షూటింగ్ షెడ్యూల్ ఉంటే ముందే జనవరి 16న వస్తా అనే ప్రకటన వెలువడదు. సో షూటింగ్ ఉంది రాలేదు అనే కారణం అయితే లేదు, అది కూడా ఆయన అక్కడ చెప్పలేదు. ఎందుకు రాలేదు అనే దాని మీద కూడా ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే స్వయాన చంద్రబాబు గారు వియ్యంకుడు కావడం, అలాగే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న అతిపెద్ద యాజిటేషన్ ఇది. 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం, అది కూడా చాలా భారీ ఎత్తున జరుగుతున్న ఉద్యమం. మహిళలంతా రోడ్డెక్కి దాదాపు 4 రోజులు పైగా ఒకే కంఠంతో ఏకముక్తంగా వాళ్ళు మాట్లాడుతున్న మాట, అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ఒప్పుకోమని. దానికి సంబంధించి అన్ని పార్టీలు వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంది, జనసేన మద్దతు ఉంది, అలాగే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మద్దతు ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఎందుకు బాలకృష్ణ రాలేదు అనే దాని మీద పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది. ఆయన తీరు మీద విమర్శలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం 16వ తేదీన రావాల్సిన ఆయన షెడ్యూల్ హఠాత్తుగా రద్దు అవడం, అంటే రద్దు అయిందని చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ కేవలం 1-2 రోజుల పాటు వాయిదా వేశారు, తర్వాత ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు నడుస్తున్న ఒక ప్రచారం. అంటే ఇంత శరవేగంగా ఏపీ రాజకీయాల్లో మార్పులు వస్తున్న తరుణంలో బాలయ్యబాబు ఎందుకు పర్యటనను వాయిదా వేసుకున్నారు అనే, అంటే ఆ పరిణామాలకు సంబంధించి ఒక కారణం బయటపడుతుంది. అదేంటి అంటే బీజేపీతో జనసేన పొత్తు. అసలు బీజేపీతో జనసేన పొత్తుకి బాలకృష్ణ పర్యటనకి వాయిదా వేసుకోవడం సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు, మార్పులు చోటు చేసుకునేది ఎప్పుడు అంటే ఒక పార్టీ వెళ్ళి మరో పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు, ఒక పార్టీ వెళ్ళి మరో పార్టీతో కలిసి నడవాలనుకున్నప్పుడు, ఆ రెండింటి ఎఫెక్టు ఏదో ఒక పార్టీ మీద ఖచ్చితంగా పడుతుంది. అలాంటి సందర్భంలో ఒక కీలక నాయకుడు ఏదైనా పర్యటన చేసినప్పుడు, ప్రజల ముందుకు వచ్చినప్పుడు, మీడియా ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రస్తుత సిచ్యువేషన్కు సంబంధించే మాట్లాడాల్సి ఉంటుంది. దాని మీదే ఆచితూచి మాట్లాడకపోయినా, తొందరపడి నోరు జారిన తర్వాత ఏ విధమైన వైరల్ అవుతుందో అందరికీ తెలిసిన విషయం. అసలే సోషల్ మీడియా కెమెరాలు ఎప్పుడు కళ్ళు తెరిచే ఉంటాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఆయన రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ప్రస్తుతం పార్టీలో ఒక చర్చ జరిపిన తర్వాతే బీజేపీ జనసేన పొత్తుకు సంబంధించి ఏం మాట్లాడాలి, అమరావతి ప్రాంతంలో పర్యటిస్తే గనక దానికి సంబంధించి ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి అనే దాని మీద ఒక్కసారి చర్చలు జరిపిన తర్వాత అప్పుడు ముందుకు వద్దామని ఆయన బాలయ్య ఆ పర్యటన వాయిదా వేసుకున్నారు అనేది కొంత అందుతున్న సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే మళ్ళీ 1-2 రోజుల్లో వస్తారని తెలిసి బాలయ్యబాబు అభిమానులు కూడా ప్రస్తుతం చాలా సంతోషపడుతున్నారు, ఆనందంలోనే ఉన్నారు. అయితే మరి ఆయన మళ్ళీ మాట నిలబెట్టుకుంటారా,
మళ్ళీ ఆయన వస్తానన్న పర్యటన జరుగుతుందా లేదా అనే దాని మీద కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆయన ఒకవేళ వస్తే కనుక ఆయన స్పందన ఎలా ఉంటుంది, రైతులకు సంఘీభావం తెలపడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కొత్త కూటములు, కొత్త పొత్తులు సంబంధించి ఆయన ఏం మాట్లాడతారు ఏంటి అనేది ఆసక్తికరంగా ఎదురు చూడాల్సిన అంశం. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.